ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని సైన్ చేసి రాటిఫై చేసిన దేశంగా పరగ్వే దేశం ఇప్పుడు వార్తల్లో ఉందనమాట అసలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఏంటి రెండు వేల పదిహేనులో ప్యారిస్లో కాప్ ట్వంటీ వన్ జరిగింది ఈ సందర్భంగా మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఈ అలయన్స్ గురించి ప్రస్తావించారు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ప్యారిస్ క్లైమేట్ డీల్ సందర్భంగా అనమాట ఎక్కడైతే ఏ దేశంలో అయితే బాగా సన్రైస్ వస్తాయో ఉష్ణమండల దేశాలు అంటాం ట్రాపికల్ కంట్రీస్ బేసికల్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఈ దేశాలన్నీ కూడా దాదాపు నూట ఇరవై దేశాలు ఉన్నాయి ఈ దేశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగస్వాములు అయితే చక్కగా మనం రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన శక్తిని తయారు చేసుకోవచ్చు ఆల్టర్నేటివ్ టు ఫాజిల్ ఫ్యూయల్ అని చెప్పి అప్పుడు ప్రకటించడం జరిగింది తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయ్ హోలాండ్ వచ్చి భారతదేశానికి మన ప్రధాని గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయ్ హోలాండ్ గారు ఇద్దరు కలిసి దాని శంకుస్థాపన భారతదేశంలో చేశారనమాట అప్పటి నుంచి కూడా దాదాపు నూట పంతొమ్మిది దేశాలు సైన్ చేశాయి తర్వాత వంద దేశాలు సైన్ చేసి రాటిఫై చేశాయి రీసెంట్గా సైన్ చేసి రాటిఫై చేసిన వందో దేశం పరగ్వే అసలు సిగ్నేచర్కి రాటిఫికేషన్కి తేడా ఏంటి జనరల్గా ఏదైనా కన్వెన్షన్ కానీ ఏదైనా ప్రోటోకాల్ కానీ అది సైన్ చేయటం అంటే ఆ దేశాధ్యక్షుడు ఆ దేశానికి సంబంధించిన ముఖ్య అధ్యక్షుడు దాన్ని సైన్ చేస్తారు తర్వాత ఆ దేశంలో పార్లమెంట్లో దాన్ని దానికి అనుగుణంగా చట్టాలు చేస్తామని చెప్పి రాటిఫికేషన్ చేయాలన్నమాట అంటే ఆ దేశంలో ఉన్న పార్లమెంట్ కానీ ఆ దేశంలో ఉన్న కాంగ్రెస్ కానీ ఏదైతే వ్యవస్థ ఉంటుందో ప్రజాప్రతినిధులు దాన్ని ఒప్పుకోవాలి అదే రాటిఫికేషన్ ప్రాసెస్ అనమాట సైన్ చేయటం కన్నా కూడా రాటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ సైన్ చేయటం ఏముంది ఆ కన్వెన్షన్ టైంలో ఆ దేశాధ్యక్షుడు అక్కడ ఉంటే సైన్ చేస్తారు కానీ ఆ దేశం దాన్ని అన్వయించుకోవాలి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి దాని ప్రకారం ఆ దేశం చట్టాలు చేయాలన్నమాట సో ఇప్పుడు పరగ్వే వందో దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సైన్ చేసి రాటిఫై చేసిన దేశం అనమాట ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని భారతదేశం లీడ్ చేస్తుంది మన హర్యానాలో గురుగ్రామ్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ దీనికి సంబంధించి ఇండియా చాలా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా ముందుకు తీసుకెళ్తుంది